మంగళవారం నడుస్తది, శుక్రవారం వస్తది, ఆదివారం మూడు రోజులు నడుస్తది. ఎవరికైనా వస్తాయితే మీడికి చేపలు ఇప్పుడు తెలంగాణ ఆంధ్ర నుంచి అన్ని జిల్లాల నుంచి బుడ్డ చేపల కాడికేంచి పెద్ద చేపల దాకా మాస్టర్ రకరకాల చేపలు నెట్టి గుసతామి ఎట్లా నడుస్తున్న తమ్మి దండా నార్మలే ఉన్నాయి దాని ఇప్పుడు మీరు ఆడికని తెప్పిస్తారు చేపలని మన లోకల్ తెలంగాణకి లోకల్ తెలంగాణకి తమ్మి మోదాలు అంటే ఇప్పుడు చేపల గిప్పలు సీ ఫుడ్ అంటారు కదా దీన్ని సీ ఫిష్ ఆంధ్రకే వస్తుంది ఇవి లోకల్ తెలంగాణ చేపలు ఇవన్నీ తెలంగాణ చేపలు ఏ జిల్లాకి వచ్చిండి వచ్చి ఇవన్నీ అన్ని జిల్లాలకే వస్తాయి ఇప్పుడు రెండు మూడు రోజులు అవుతుంది అత్తమ్మ ఇవన్నీ వట్టి తీసుకొచ్చి పెట్టేసరికి మరి ఇంత తాజాగా ఉంటాయి ఎట్లుంటాయి ఐసేసం కాబట్టి ఉంటుంది ఇప్పుడు ఈడ ఈడ ఒక రకం ఉంటుంది ధర బయట ఒక రకం ఉంటుంది కదా అత్తమ్మ మీరు ఇదంతా హోల్సేల్ అన్నట్ట లేకపోతే కిలో కిలో ఇట్లా అమ్ముతారు హోల్సేల్ హోల్సేల్ లోపల రీటైల్ ఉంటుంది ఇక్కడ హోల్సేల్ ఈడైతే ఎంత పడుతుంది అత్తమ్మ బయట కంటే 120 రూపాయలు పడుతుంది అది 100 రూపాయలు అది 100 ఇప్పుడు ఒక కిలో ఇవ్వవా మరా ఇస్తారు ఇస్తారా ఎందుకంటే బయట 200 ఉన్న చేప ఈడ 100 రూపాయలకు దొరుకుతుంది మనము రావాలంటే జర దూరం అవుతుంది కానీ లోపలికి వచ్చి ఈడ మార్కెట్లో కొనుక్కుంటే 100 రూపాయలకు కిలో రవ్వ పడుతున్నది ఏం కావాలక్క నమస్తే నమస్తే బాగున్నావా నీదేదందా నీదాడా ఏడా చింతల బస్తీ కాడేగో ఈ అక్క ఆ రోజు మనం చింతల బస్తీలో కలవలేదా బాగున్నావా నేను మర్చిపోయినా మాట్లాడిపోయినా వీడికెంచి పట్టకపోతారా ఇప్పుడు పొద్దుగాల వచ్చి తీసుకొని పోయి సాయంత్రం ఆడమ్ముతారు సాయంత్రం దగ్గర రాత్రి 9 గంటల 10 గంటల దగ్గర అమ్ముతాం ఎంత పడుతుంది అక్క ఇగో ఈ అక్క నాశ ఉంటుంది ఎందుకంటే ఇక్కడ కొనుక్కపోయి ఆడ అమ్ముతున్నారు కాడుపు తిప్పలు ఏం చేస్తాం మరి పొట్ట తిప్పలు వాళ్ళని పోంతి అక్క మంచి జరుగుతు అగ్గున్నాయి కొనుకపోయి జ్వరంత పిరంతా అమ్మకపోయి చూస్తా చూడు మంచిది అవి 80 నడుస్తున్నాయి అక్క అవి 80 నడుతావి అవి 50 60 అక్క అడగరు మా దగ్గర ఈ చింతల బాస్తులు మరి అన్యాయం అడుగుతుంది ఇట్లుంటదా ఇగో ఇడనే ఆ మార్కెట్ లో ఇంత గణమున్నది తీసుకొని నువ్వు తీసుకొని నాటి పోతి ఇగో ఇది గోల్డ్ ఫిష్ అంట మంచిగున్నది నీ పేరేంటి తమ్మి నా పేరు రాజేందర్ రాజేందర్ ఇప్పుడు ఒక ఒక రోజు తక్కువ ఉంటాయి రేట్లు ఒక రోజు ఎక్కువ ఉంటాయి కదా ఇట్లా దండయ్య చేస్తే మరి లాభం ఎట్లా ఉంటది లాస్ లాభం ఉంటది అందుకని దీనిమంటారు అంటే కచ్చా బిజినెస్ అంటారు పర్మనెంట్ ఒక ఫిక్స్ రేట్ లో ఉండవు పెట్టి సర్కి అలా ఎక్కువ వచ్చింది అనుకో రేట్ ఆటోమేటిక్ 20 రూపాయలు తగ్గిపోతుంది ఓ ఏమని సర్కి తక్కువ వచ్చిన రోజు 10 రూపాయలు 20 రూపాయలు పెరుగుతుంది షేర్ మార్కెట్ మాదిరి ఇది కూడా ఈ మధ్య కాలంలో తక్కువైన రోజులు ఎక్కువ ఉన్నాయా ఎక్కువైన రోజులు రేట్లు కొంచెం తక్కువ ఉంటాయి ఎందుకంటే
చుట్టుపక్కల చేపలన్నీ వేటకు చెర్లు కొంచెం తగ్గిపోతుంటాయి కదా వాటర్ వచ్చేస్తుంటాయి వచ్చేస్తాయి దానివల్ల కొంచెం ఎండాకాలం రేట్ డౌన్ ఉంటాయి చలికాలం వర్షాకాలం రేట్లు ఎక్కువ ఇప్పుడు మన హైదరాబాద్లో ఎక్కువ తింటారా అక్కడ బొంబాయి కోల్కతాలో ఎక్కువ తింటారా తమ్మి హైదరాబాద్లోకి చిన్న చిన్న సైజ్ తింటారు ఒక బయటికి పోయేటేమో కలకత్తాలో ఏంటంటే వాళ్ళకు మ్యారేజ్లలో డిన్నర్లలో ఫంక్షన్లలో తింటారు కాబట్టి అక్కడ ఎక్కువ డిమాండ్ ఉంటుంది అట్లా నడుస్తున్నది చూడండి అమ్మ ఏంది గోపి ఏద బిజినెస్ బిజినెస్ అంటారు కానీ ఇదంత కచ్చ బిజినెస్ అంటారు అంట ఎందుకంటే ఒకనాడు ఎక్కువ ఉంటుంది ఒకనాడు తక్కువ ఉంటుంది ఏ రోజు ఎట్లా ఉంటుందో తెలియదు వచ్చేదాన్ని బట్టి ఉంటుంది అంటున్నాడు తమ్ముడు మన వాళ్ళే వీళ్ళు అంత మన బెస్తోళ్ళేనమాట అంత ఇక్కడ ఇది అంత చేస్తాం అంత ఎక్కువ ఇల్లే చేస్తారా తమ్మి వేరే వాళ్ళు చేస్తారా వేరే వాళ్ళు కూడా ఉన్నారు 20% 80% ఎక్కువ 80% అయితే గంగపుత్రులు చేస్తారు ఇది బొచ్చాయిగా మస్తు తాజాగా ఉన్నది ఇది ఓన్లీ కలకత్తా పోదు ఇడ తినరు మన వాళ్ళు తినరు తమ్మి ఈ సైజ్ తినరు అంటే మహేష్ ఎట్లుంటది తమ్మి దందిడ ఈడ స్పీడ్ అయిపోతుంది దందా ఏదైనా సరే వస్తుంది సరిపోదు జిల్లా అయిపోతుంది క్యాష్ అయిపోతుంది అదే హైదరాబాద్ వాళ్ళు వచ్చి ఇక్కడ డైరెక్ట్గా తీసుకుంది బెస్ట్ ఎందుకంటే ఫ్రెష్ దొరుకుతాయి కొంచెం చీపా దొరుకుతాయి షాపుల కాడ అయితే అదే 2 రోజుల 3 రోజుల సరుకు దొరుకుతుంది మీకు మంచిగా ఏదైనా క్వాలిటీ క్వాంటిటీ మంచిగా దొరకాలంటే ఆ హోల్సేల్ మార్కెట్ ఇదే హైదరాబాద్ మార్కెట్ మంచి ముచ్చటే చెప్పిన తమ్మి ఎందుకంటే దూరం దూరం అని రారు కానీ ఇక ఇట్లా వస్తే మంచి ఫ్రెష్ దొరుకుతుంది అమ్మాయిగా అట్లే 120 ఉందా గిరాకీ లేదు కదా ఎండాకాలం జరి తగ్గింది గట్టనే నడుస్తుంది తక్కువ నడుస్తుంది ఇదే అమ్ముతాడు చేపలే అమ్ముతాడు 30 ఏళ్ళ నుంచి మా అమ్మ మా నాయన అందరు ఇదే అమ్మిండ్రు ముగ్గురు చదువుకుంటున్నారు లక్షలు నడుస్తున్నాయి ఏం చేయాలి అట్టే నడపాలి కదా రోజు 100 కిలోలు తీసుకోతా 100 కిలో నడుస్తా 70-80 కూడా అమ్ముతాం మళ్ళీ మంచిగుంటది ఏం కదా ఐస్ బాక్ లో ప్యాక్ చేస్తాం కదా అట్లనే చేస్తాం అట్లనే చేస్తాం 2 రోజులలో 100 కిలోలు ఒక రోజులో పోతే ఒకసారి గిరాకు ఉంటే గిరాకు లేకపోతే 2 రోజులు మంచిగుంటది ఇంకా వేరే ఏం వారం బాగా పోతే ఆదివారం బుధవారం మంగళవారం శుక్రవారం చెల్లె మీ దగ్గరికి ఎక్కడికైనా బయటికి తీసుకుపోతారా మరి తీసుకుపోతారు బయటికి తీసుకోవద్దు బయటికి తీసుకుపోవాలి అంటే మనము ఇంత ఉపకారం వేసుకొని అల్లమెల్లిగడ్డ కలుపుకొని తీసుకొని పోతాం కదా గిన్నెలలో ఇట్లా డబ్బాలు పెట్టుకొని అట్లా పెట్టకపోతే మంచిగుంటాయి లేకుంటే ఇట్లనే అఖండం ఇట్లనే పట్టకపోతే మంచిగుంటాయి ఐస్ బాక్ లో ప్యాక్ చేసి తీసుకుపోతే బాగుంటుంది అఖండం ఐస్ బాక్స్ లో తీసుకుపోవాలి కొనుక్కోసే కొనుక్కొని నాటి పోత లోపలికి షాపర్ మార్కెట్లో
మంచిగా మొత్తం హోల్సేల్ బజార్ అంతా ఒక దిక్కు సాగుతుంటే ఇగో ఓయమనే బొమ్మిడి చేపలు నత్తినీళ్ళు రొయ్యలు పొట్టు రొయ్యలు ఇగో గట్టి రొయ్యలు అంటారు వీటిని ఉప్పు చేప అరే ఉప్పు చేప గిట్లున్నది ఏదక్క మన హైదరాబాద్లో ఉప్పు చేప దొరకడం మస్తు కష్టం ఎందుకంటే ఇది సముద్రంకేం చేస్తది కదా ఎట్లా నడుస్తున్నది అక్క దీని ధర పావు కిలో 150 ఒక పావు కిలో జోకు కానీ 150 ఇయ్యమరా చెప్తాక ఏ నాకు 140 140 140 ఇమ్మంటావా అక్క ఎవరికేం చచ్చినావు విజయవాడ విజయవాడల్లా ఎంతకి ఇక్కడ దొరకదు మన పేన దొరకదు ఇక్క అందుకనే ఒక పావు కిలో కట్టిపించుకుంటున్నా పక్షిలా రెండు కొన్ని ఉప్పు చేప అంత పెట్టుకుంటే కమ్మగుంటది అక్క గట్టి రొయ్యలు ఉన్నాయా ఉట్టి పొట్టి రొయ్యలేనా గట్టి రొయ్యలు तोटकूर पालकूर बीरकाय टमाटाल పైసలు బ్యాంకులో మాల్ ఇచ్చేస్తా బ్యాంకులో మా మాలకు పైసలు ఏయాలి వాళ్ళు మాల్ పంపుతారు అంతే మంచుగున్న చూసినారులే యాడికెంచి అంటే ఆడికెంచి మాల్ కావాలంటే తెప్పించుకోవచ్చు ఈ పొద్దు రేపు ఇడికెంచి కలకత్తాకు పోతున్నాయి ఆడ చేపలు పోతాయి మంచుగున్నది। యువతల బాందుకు వస్తే 8 రూపాయలు ఉన్నాయి మంచిగిడా ఏం పెడతామి నీ పేరు శాశ్వతి నీ ధైర్యం చాలా ఉండది గారుస్తదరా నాయన తెలుసా నీకు ఏం చదువుతున్నావు 8th క్లాస్ 8 చదువుతున్నాడంట మంచిగా ఎంట్రకాయని వట్టి పోట దిగుదాం అనుకున్నట్టున్నాడు అదేదో సినిమాలు ఉంటాయి చూడు చూడు నాన్న దగ్గర నుండే చూడు మీదకి ఎక్కించుకున్నావు అంటే గొంతు విసుకుతా అంటది అది అసంటిదే కడుపుతోటి ఉన్నప్పుడు ఎంట్రకాయలు తిన్నారనుకోండి కూరలు మంచిగా ఎంట్రకాయలు అంత హుషారు కొడతారంట నువ్వు చిన్నగున్నప్పుడు మీ అమ్మ కడుపులో ఉన్నప్పుడు ఎంట్రకాయలు తిన్నట్టే ఉన్నావు బాగానే తమ్మి నీ పేరు ఏంది నా పేరు సాయి సాయి ఎట్లా నడుస్తున్నాయి ఎంట్రకాయలు 500 రూపాయలు డజన్ లాగా అమ్ముతాం 500 డజన్ మీ అమ్మ అన్యాయం అమ్ముతున్నావు తమ్మి గైస్ ఎంట్రకాయలు దొరికేవి ఎంట్రకాయలు దొరికేయమ్మ ఇప్పుడు దొరికేవి ఇంకా ఏమన్నా నాటువి పెంచినే కాదు ఏం కాదు ఇవి ఈ చెర్ల పక్కకు ఆ వా వా వాగులు అదే పొలాల పొడి వాగులు ఉంటాయి వాగు పెట్టు అలా ఒరి ఒరి కంటర్ పోకండి అవే ఇవి ఓ 350 కడిగినరు 400 ఇమ్మని అడుగుతున్నాయి అంతే ఎవరు వననికి వచ్చినా అక్క నీ పేరు ఏం పేరు సాయి సాయి అమ్ముతున్నాడు ఇగో ఈ అక్క ఎక్కడికి వచ్చినా అక్క సుచిత్ర సుచిత్ర కేం వచ్చినావా ఎట్లా దొరుకుతాయి అక్క మంచి కనిపిస్తుంది ఐడ కొంటే ఆ బాగుంటుంది మీకు అక్కడైతే ఎట్లా పడతాయి మాకు అక్కడ తెలియదండి అక్క తీసుకోలేదు ఎప్పుడు ఇక్కడికే వచ్చి తీసుకెళ్తాం మీ ఎవరు అక్క మేము సుచిత్రలో ఉంటాం మేము కాదు మీ ఎవరు మాది మెదక్ డిస్ట్రిక్ట్ గోమారం గోమారం ఊర్లో సుచిత్ర కాడు ఉంటారంట చాపలు ఎంటకాయలు కావాలంటే ఇడిదాక వస్తారు యో బిడ్డు నీకు ఎరకన్నారా చేపల మార్కెట్ చూద్దామని వచ్చినావా పోయమ్మ కూరలని అందరిని వేసుకొని వచ్చి ఎందుకక్క వీళ్ళందరినీ వేసుకొని వచ్చినావు చూస్తారా నీ ఒకసారి చూస్తారా అని తీసుకొని వచ్చినావు నీ పేరు ఏంది బిడ్డ సమాన్వి సమాన్వి ఏం చదువుతున్నావు సెకండ్ క్లాస్ చేపలు ఎరకన్నా నీకు తింటావా తింటా చేపల కూర మంచిగుంటుందా బాగుంటుంది చేపల కూర తింటే ఏమవుతుందో ఎరకన్నా నీకు ఇగో ఇట్లా మంచిగా రంగు మంచిగా అవుతుంది తెల్లగా అవుతావు చేపలు తింటే ఏమంటారు ఇట్లా స్కిన్ మంచిగా ఉంటుంది అంటారు కదా తోలు మంచిగా అవుతుంది తిను మంచిగా చేపలు మంచిగా తిను పేకి రొయ్యలు గియ్యలు ఉన్నాయి అమ్మిడాకు పెద్ద పెద్ద రొయ్యలు ఉన్నాయి చిన్న రొయ్యలు కాదు పెద్ద పెద్ద రొయ్యలు ఉన్నాయి ఇగో మంచిగా పెద్ద రొయ్యలు తమ్మి ఎట్లా రొయ్యలు ఎట్లా 300 కేజీ 300 బయట తక్కువ ఉన్నాయి తమ్మి నువ్వు 300 అని వాడితివి పెద్ద సైజ్ కదా పెద్ద 100 రూపాయలు ఉంటాయి
తమి ఇంకొక మాట చెప్పి ఇది ఎట్లా ఇస్తావు సోరలా 450 ఆగ బైట అంత 100 రూపాయల కిలో చేప ఉన్నది అది సోరలు కాదు అవి రౌల్ బొచ్చలు ఇస్తారు ఈ సోర ఇది ఒకసారి దియ్యిది సముద్రం చేప సముద్రం చేపనా ఇది మనది కాదా కాదు కాదు సముద్రంది అరే మంచిగున్నది మెత్త మెత్తగున్నది చేప ముల్లెక్కుండది ఇంకా పిడిపియాలి దీన్ని ఉడకబెట్టి తోలిదీసి దీంట్లో మీట్ తీసి కొబ్బరిపొడి వేసి పిడిపి అంటారు కీమ ముట్టిల్లా చేయాలి చాలా మంచి అయితే అంటే ఈ చేపలేంది ఆ చేపలేంది తమ్మి అవి చెరువు చేపలు సముద్రం చేపలు ఎక్కడికి వచ్చే నాకు వరిసకేని కింద మన నెల్లూరు వరకు వస్తాయి మొత్తం కోస్టల్ రేంజ్ కి అన్ని దగ్గరికి వస్తాయి మన చేపలు ఈ రొయ్యల కిట్ల నీకే వస్తాయా ఆ మాకే వస్తాయి ఈ రొయ్యల మనే కావా తమ్మి బయటికి వచ్చేనియా బయటికి వచ్చేని మన తెలంగాణే కాదు ఆంధ్రా గివేం చేపలు మరా ఇవి కిల్మిన్ అంటారు కిల్మినా పింక్ పర్చ్ అంటారు తెలుగులో కిల్మిన్ అంటారు వాయమ్మ చేప ఎంత అందంగా ఉన్నదో ముద్దుగున్నది దీన్ని చూస్తే ముచ్చట అనిపిస్తున్నది తింటే కూడా అంత బాగుంటుంది రాజరాణా తింటే కూడా అంత బాగుంటుంది రాజరాణి అంటే చేప పేరు చిన్న ముద్దుగా లేవే అమ్మ నువ్వు చూస్తుంటే మంచిగా అనిపిస్తున్నది ఈ బాంగడా ఆగ బాంగడనా ఇది పంజాబ్కేం తెచ్చినట్ట లేలే ఇక్కడే ఇండియన్ మ్యాక్రెల్ అది యాక్చువల్ గా మనం బాంగడా అంటాం తెలంగాణలో ఆంధ్రాలో కానగట్ట లంగడాలు అంటారు కదా అమ్మ అవ్య లంగడాలే బాంగడాలా బాంగడా ఇది కన్ను పెద్ద ఉంటా ఆంగడా అంటారు అది వేరు కన్ను పెద్ద ఉంటా ఆంగడా అంటారంట ఇదేమో బాంగడా అంట ఇవన్నీ సముద్రం చేపలేనా తమ్మి అన్ని సముద్రం నీకు ఇక సముద్రం కే చేస్తే ఇవి ఎట్లా పడతాయి తమ్మి ఈ 200 రూపాయలు కిలో అంటా ఇవైతే బంగారంలు ఇవి కిల్మిన్ పింక్ పర్చ్ వచ్చేసి 300 350 అంటా ఇదైతే సొరచేప అయితే 450 ఇప్పుడు ఈ సొరచేప మామూలుగా మనం పులుసు పెట్టుకొని రాదా రాదు రాదు పులుసు పెట్టే చేపలు ఇది ఒక్కో చేప ఒక్కో రకంగా చేయాలి ఇప్పుడు ఇది ఫ్రైకి బాగుంటది అది కూడా ఫ్రైకి బాగుంటది ఇది ఆగ బుడ్డ చేపలు ఉన్నాయి ఈడ ఈ మెత్తలు అంటారు మెత్తలు సముద్రం ఫిష్ వేరు మూడు లైన్లు మూడు సెగ్మెంట్లు మూడు లైన్లలో మూడు రకాలు ఉన్నాయి మూడు రకాలు సముద్రం చేపలు అన్ని ఒక దిక్కు అంట రివర్ చేపలు అంటే నది చేపలు ఉంటాయి కదా నది చేపలు అన్ని ఒక దిక్కు అంట ఇక ఇటు అంత రొయ్యలు ఉన్నాయి అమ్మ ముద్దుగా ఎట్లా అమ్ముతున్నావు చెల్లె రొయ్యలు 160 అది కిలోనా లేకుంటే ఇదా ఇదైతే ఇదైతే 350 350 కిలో 350 కిలో అంటే ఎక్కడికి వస్తాయి చెల్లె ఇవి కేజీలు ఇస్తే 1 కేజీ వస్తాయి ఆవు ఎక్కడికి తెప్పించినావు రేపల్లి రేపల్లి ఆంధ్రాలకెంచి ఆంధ్రా యొక్క నీకు ఇక్కడ మరి ఎట్లున్నది దాందా బాగానే ఉంది పిల్లలు ఆంధ్రాలో ఉంది పిల్లలంతా ఆంధ్రాలోనే దాంత పాపం నువ్వు వీడేస్తావు మరి నీ పేరుమిటి అయ్యాడు పైకి అయ్యో పాపం ఈ చెల్లెళ్ళు ఆయన లేడు అంట ఈమె ఇక్కడ దాంత వేసుకుంటున్నది ఎట్లా అనిపిస్తుందమ్మా హైదరాబాద్లో దాంత మంచిగానే ఉన్నదా బాగుంది పిల్లలను చదివించుకోనికి సరిపోతాయా మరి నీకు వచ్చే పైసలు సరిపోతాయి ఇక్కడ పబ్లిక్ ఎట్లుంటారు మంచిగానే తీసుకుంటారా బేరమాడతారు బాగా బేరమాడ బాగానే కొంటారు హైదరాబాద్లో అంటే ఇక మన ఊళ్ళల్లో అంటే బేరమాడతారు కావున హైదరాబాద్లో అంత సోక్కి వచ్చిండ్రు అమ్మ పబ్లిక్ వాళ్ళు ఏం బేరమాడతారు ఆర్డర్ ఇక 350 అంటారా 150 ఇవి తీసింది తీసింది అయితే 3 కేజీ హాఫ్ కేజీ వచ్చింది అందుకని అది 160 ఇది 350 అంటున్నావు చెల్లె బాగున్నాయి బాగున్నాయి ఇవి నువ్వు వచ్చి ఇవే అమ్ముతావా ఇక చేపలు అమ్మవా అమ్ముతాం సముద్రం కట్టేశారు ఇక సముద్రం చేపలు అమ్ముతాం ఎక్కువ అట్ అమ్ముతాను ఉన్నాయి అవి వస్తా ఉంటే ఏరే ఊరు నుంచి వస్తాయి ఊరికేంచి వస్తాయా మాది చీరాలు కదా చీరాల నుంచి తెచ్చుకుంటాం హైదరాబాద్ ముషీరాబాద్ మార్కెట్లా ఈ చెల్లె చీరాలకెంచి వచ్చి చీరాలకెంచి చేపలు తెప్పించుకొని చీరాలకెంచి రొయ్యలు తెప్పించుకొని అమ్ముతున్నది పాపము నీ పేరు ఏం చెల్లె మాధవి మాధవ అమ్మ పేరు కూడా ముద్దు ఉన్నది పాపము చేపలు అమ్ముకుంటున్నారు మంచిగా అమ్ముకో పిల్లల పైలమ్ను
మీరు అంత చీరలే ఓ బ్యాచ్ బ్యాచ్ అంత పట్టుకొని వచ్చింది మా చెల్లెలు మామూలు కాదు ఎట్లా ఇటు కూలి ఎట్లా గిట్టుతున్నది మరి ఏం కూలి కడుతుంది అమ్మ పావ డబ్బులు మిగలట్లేదు ఇక్కడ నుంచి చేసుకెళ్తాం కానీ రూపాయి కూడా మిగలట్లేదు కాపిని బియ్యం ఇట్లా కొనుక్కోకూడదు మరి కాపిని బియ్యం ఏమంటారా అమ్మ మీరు స్టోర్ బియ్యం స్టోర్ బియ్యం అయ్యే తింటున్నాం అమ్మ మరి కడక ఏం చేస్తావు ఇప్పుడు మీరు ఏం చేస్తారమ్మ మరి మరి ఇదిగో ఇక్కడ మచ్చ కొనుక్కో అక్కడ కట్టుకెళ్ళి ఆంధ్ర అట్టుకెళ్ళి అమ్ముకుంటాం అక్కడ ఖరాబ్ బోటిల్ లేవు మత్స్యకరణం కూడా జరగట్లేదు చాలా ఇబ్బంది పడుతున్నామమ్మా అందుకని ఇక్కడికి రావడం కొద్ది కొనుక్కోవడం అట్టుకెళ్ళం ఉంటే పావులు ఉంటే తింటున్నాం నాకు తెలియదు అయిపోతుంది చీరల కాడ పెద్ద సముద్రమే ఉన్నది కదా బోట్లు ఉండవు మూడు నెలలు నాలుగు నాలుగు నెలల దాకా బోట్లు ఉండవు ఆ బోట్లు నడిపించేటోళ్ళా మీరు నాలుగు నెలల దాకా బోట్లు ఆపుచేస్తారు ఆపుచేసేస్తే మీరు దాని వేసుకోవాలి యువతల బంధుకొస్తే ఇగో ఈ చెల్లెలు ముద్దుగా ఏండ్రు కాయలు ఇగో గివే రాజరాణి చేపలు అన్నారు కదా పింక్ కలర్వి సముద్రం చేపలు అవి ఇగో ముద్దుగా సముద్రం ఎండ్రకాయలు ఇవి మన ఎండ్రకాయలు ఊళ్ళలో నల్లగా ఉంటాయి కదా చెరల పక్కకు ఉండేటి ఇగో ఇవేమో తెల్లగా ఉంటాయి సముద్రం ఎండ్రకాయలు మంచుగున్నాయి ముషిరాబాద్ మార్కెట్ లా ఉత చేపలే కాదు సముద్రం చేపలు గిట్ల దొరుకుతాయి అంట 200 కేజీ అంటిగో యువతల బంధుకు వస్తే ఆడవిల్లలు అంతా ఇగో రొయ్యలు చూడండి చిన్న రొయ్యలు అంతా ఓల్చుకుంటే ఇదే పని మీద ఉన్నారు అమ్మా ఏం పేరు నీ పేరు మహేశ్వర్ నా పేరు మహేశ్వర అమ్మ బాగున్నావా బాగున్నమ్మా ఎట్లా ఒలుస్తారు ఏం కథ ఇది ఇగో ఇట్లా ఒలుస్తామమ్మా ఒలిస్తే 15 రూపాయలు 20 రూపాయలు ఇస్తారు ఒక కిలోకి ఒక కిలోకి 15 20 అంతే కిలోకు 15 రూపాయలు 20 రూపాయలు ఇస్తారు ఒక కిలోకి ఎన్ని వస్తాయి అమ్మా చాలా వస్తాయి చిన్న సైజ్ అయితే చాలా వస్తాయి పెద్ద సైజ్ అయితే జరగకుండా ఎక్కువ వస్తాయి తక్కువ వస్తాయి ఒక 60 రూపాయలు వస్తాయి ఆ కిలోకి లేదు ఎక్కువ వస్తాయి పెద్ద సైజ్ అయితే 60 వస్తాయి చిన్న సైజ్ అయితే 100 120 వస్తాయి కిలోకి 15 రూపాయలు ఇస్తారు అంటే రోజుకి ఎన్ని కిలోలు ఒలవనికి వస్తుందమ్మా గిరాకీని బట్టి ఉంటుంది ఓ రోజు ఉంటుంది ఓ రోజు 200 ఓ రోజు 300 లేకపోతే లేదే లేదు 200 300 కన్నా ఎక్కువ ఉండదు దినమంతా తోలిస్తే దినమంతా కాదు ఎన్ని గంటలకి ఎన్ని గంటల వరకు 7 గంటల నుంచి 12 గంటల వరకు 1 గంట వరకు 7 గంటలకి 12 గంటల వరకు 1 గంట వరకు నీకు ఎంతమంది పిల్లలు అమ్మా కొడుకు బిడ్డ మరి పూర్లకు ఉంటా ఉంటా చేసే వస్తాం 7 గంటలకి పోయేమ్మ చెల్లెలు పాపం 7 గంటలకు పూర్లకు వంటకి ఇట్లా వేసేసి వస్తుంది అంటే నువ్వు 8 గంటలకు లేస్తావు వేసేళ్ళే 4:30 5 గంటలకు లేస్తా అయ్యే నీ కష్టం దేవునికి కూడా రావద్దేమో ఇగో 4 గంటలకు లేస్తారంట ఈ పది రేపు హైదరాబాద్లో 11 గంటల దాకా బర్రెలు లెక్క వండుకుంటారు పూరలు మగ పూరలు అయితే చాలా మంది నాకు ఎరక ఎందుకంటే 11 12 గంటల దాకా వండుకునే బర్రెలు మాత కూడా ఉన్నాయి నాకు ఎరకనమ్మ నీ పేరు ఏందమ్మా నా పేరు మంగ మంగమ్మ బాగున్నావా చెల్లె నీకెంత మంది పిల్లలు నాకు ఇద్దరు కొడుకులక్క ఇద్దరు కొడుకులు నువ్వెన్ని ఒలుస్తావమ్మా ఇయో వచ్చినట్టు హోటల్స్ అవి ఉంటాయి 300 400 అయితే 500 కన్నా ఎక్కువ కావు రోజు ఉంటుందా మరి గిరాకి ఇట్లా రోజు అంటే ఎప్పుడో ఒకసారి ఉంటుంది ఈ పెళ్ళిలో గిరాకే హోటల్ గిరాకు ఉంటే వేస్తాము లేకపోతే ఇక ఉంటే తినే గిరాక రెండు మూడు చేసుకుంటా పోతాం అది 200 300 కన్నా వాడదా అప్పుడు మామూలు రోజులు వచ్చినాయమ్మ రోజుకు 300 ఇట్లా వాడకపోతే కూలి మనకన్నా ఏమంటారు మట్టి పని చేసే వాళ్ళకి మంచిగా ఎక్కువ ఉన్నది కదా 600 కానీ ఉంది కానీ చాలా మంది ఉన్నారు కదా ఇక్కడ చాలా మంది ఉన్నారు కదా ఒక్కరుగా ఇద్దరు కాదు వేల మంది చేస్తాం కదా అందరికి రావాలి కదా అట్లా చూసినారులా పేద పేద కొలువులు చేసేటోళ్ళు ఈ కొలువు నాకే ఉండాలని అనుకుంటారు కానీ ఇగో ఇసుంటి వ్యాధోళ్ళే మనసుంటోళ్ళకి 4 దినాలే కడుపుకు అన్నట్టు ఉంటుంది చెల్లెలు చూడు చాలా మంది ఉన్నారు కదా అక్క అందరికీ రావాలి కదా అంటుంది నీ పిల్లలు ఏం చదువుతున్నారు చెల్లె చిన్నపిల్లలే ఒక ఆయన 4 ఒక ఆయన 2 చిన్నపిల్లలే నీ పిల్లలు ఏం చదువుతున్నారమ్మా పిల్లలు బీటెక్ చదువుతారు అక్క మళ్ళీ ఈ నువ్వు చేసే 300 400 పూర్లకు ఫీజులకు వస్తుందా
బట్టలకు సరిపోతుందా? కిరాయి కట్టుకోవాలి, ఫీజులు కట్టుకోవాలి, ఏదో అట్లా నడిపిస్తున్నాం. మరి ఏం చేస్తాం, ఏదో నడిపియాలి కదా అక్క. నేనే కష్టపడుతున్నా, పిల్లలు పడవద్దు కదా. అంతే, ఎందుకంటే తల్లిదండ్రులకు అట్లనే ఉంటుంది. మన లెక్క మన పూరలు కష్టం చేయొద్దు. ఎందుకంటే మన ఆయన పుస్తెళ్తాడు అమ్మి, మా అమ్మది చేపలు కొనుకున్నాడు అంట. అంటే పూరలు మళ్ళీ వాడవాని పేర్లం పుస్తెళ్తాడు అమ్మి చేపలు పెడతాడా? అట్లా పెట్టకూడదు. ఎందుకంటే మనం మంచిగా చూసుకొని బాగా చదివిపిస్తేనే పూరలు మంచిగా చదువుకుంటారు. రేపటి దినం చిన్నదో పెద్దదో నౌకరి చేసుకుంటారు. నువ్వు చేసుకొచ్చి వెళ్ళా, నేను వచ్చి నీ పనులు దందలు ఖరాబ్ చేస్తున్నా, ముచ్చట పెట్టుకుంటా. పోయట్ట తిన్నావా? ఏమన్నా? ఏం లేదక్క. ఇంకా తినలే? తినము. ఇంటికి పోయినాకనే? ఇంటికి పోయినాకనే. చాయన్న తాగినవా? చాయ్ తాగింది. చాయ్ తాగొస్తారు గంట. ముషిరాబాద్ చేపల మార్కెట్లో ఒక చేప అయితే కొనుక్కున్నా, నేనే కట్టు చేపించుకుంటా. కట్టు చేపించుకుంటే ఎందుకు? నేను గీకిత్తే పైసలు తక్కువ తీసుకుంటా. ఏమో అడుగుతా. ఓ అమ్మ బాగున్నావా? ఇక నా చేప నేను గీక్కుంటా కానీ ఎంత తీసుకుంటావు చెప్పు. ఎంత ఇస్తే అంత తీసుకుంటా. ఏ నువ్వు మామూలుగా ఒక కిలో చేపకి ఎంత తీసుకుంటావు? కిలోకి 20? నా చేపని ఇగో ఓ అమ్మ, నా చేపని నేను నీకు పొట్టు తీసి ఇచ్చిన, ముద్దుగా కట్ చేయి మంచిగా. జర తక్కువ తీసుకో మంచిదా? చెల్లె నీ పేరు ఏం? పేరు చెల్లె? మాధవి. మాధవి అమ్మ ఏడుంటారు మీరు? మశ్రాబాద్. మశ్రాబాదే? దందేంది ఇదేనా? ఐదే. ఎన్ని ఏళ్ళ నుండి కట్ చేస్తున్నాము? 22 ఏళ్ళు. 22 ఏళ్ళు. నీ పిల్లలు? మరి నా పిల్లలు పెద్దగా అయినరు. చదువుకుంటున్నారా? కొలువులు గిట్లా చేస్తున్నారా? హోటల్ మేనేజ్మెంట్ మా కొడుకు. మా బిడ్డ ఇప్పుడు ఎస్ఐకి రాసింది. ఎస్ఐకి రాసిన నీ బిడ్డ? ఇగో ఆట నడిపించేట ఆయన కొడుకు ఐఏఎస్ ఆఫీసర్ అయింది అంటారు కదా. ఇగో మా యొక్క చేపలు మంచిగా, మా మాధవి చేపలు కట్ చేస్తుంది, బిడ్డ ఎస్ఐకి రాసిందంట. మెల్లగా మంచిగా నాకు ఎట్లా కట్ చేయాలని అంటే ఫ్రై చేసుకొని కట్ చేయి. మళ్ళీ తోక మూతి పులుసు పెట్టుకోవాలి నేను. ఇది ఎవరన్నా నేర్పిస్తారా? మాధవి లేకుంటే నువ్వేనా నేర్చుకోవాలి? ఒక కొన్ని దినాలు డైరెక్ట్ రాదు ఏదైనా, కొంచెం నేర్చుకున్నాకనే పని. ఇప్పుడు మీ పొరలకు కట్ చేయడానికి వస్తుందా మాధవి? మరి వస్తుంది వస్తుంది, అందరికి వస్తుంది. ఆకరాయి గిడి ఇడనే పెట్టుకున్నావు ముద్దుగా? మరి ఏం చేస్తాం, దగ్గరనే ఉండాలి కదా. ఈ చేపలు కట్ చేయడానికి వేరే కత్తులే ఉంటాయా? చేపల కత్తులు అలాగుంటాయి, మటన్ కత్తులు అలా. ఇప్పుడు పెద్దది బొచ్చలాసుంటి చేపలను కొనుక్కున్నాం అనుకో మాధవి, మంచిగా ఇట్లా డబ్బల్ డబ్బల్ కట్ చేస్తారు కదా, అవి చేపను బట్టే కటింగ్ వస్తుందా? లేకపోతే కటింగ్ వస్తుంది. పెద్ద చేపని అయితే చిన్నగా చేయాలి, చిన్న చేపని పెద్దగా కొట్టాలి. అట్లా అగనే ఇంట్లో ఒక మళ్ళీ మలుపు ఉన్నది చూసినారులా, పెద్ద చేపని అయితే చిన్నగా చేయాలనంట, చిన్న చేపని అయితే పెద్దగా కొట్టాలనంట. పెద్ద కొట్టాలి అగనే. ఓహో, రెండింటికి వస్తుంది ఇది, పులుసుకి వస్తుంది, ఫ్రైకి వస్తుంది. పులుసులు వేసుకోవచ్చు, ఫ్రైలు వేసుకోవచ్చు. మాధవి ఇప్పుడు ఒక చేప లెక్క ఉంటుందా కొట్టుడు? పైసలు లేకుంటే కిలో లెక్క ఉంటుందా? కిలోలాగానే ఉంటుంది, ఎన్ని కిలోలు ఉంటే అన్ని కిలోలు. 10 రూపాయలు, 15 రూపాయలు. హోటల్కి అయితే 10 రూపాయలు, మామూలుగా తినేటోళ్ళకి అయితే 20 రూపాయలు. హోటల్ అంటే ఎక్కువ కొట్టిపిస్తారు? ఎక్కువ కొట్టిపిస్తారు కాబట్టి 10 రూపాయలు. ఒక్క హోటల్ అయితే ఒక 50 కిలోలు కొట్టిపిస్తారు? కొట్టిపిస్తారు, 50, 70, 80 కిలోలు కూడా కొట్టిపిస్తారు. ఇక మామూలుగా మనసు వాళ్ళు కొనుక్కుంటే 2 కిలోలు 3 కిలోలు అంతే కొట్టి. ఇప్పుడు ఇది కొట్టామా? మళ్ళా ఇది నాకు డబల్ డబ్బల్ కొట్టు మాధవి. డబ్బల్ ఇది కడుపు కడుపు చీర్తేనే వస్తుంది, ఇది చిన్న వచ్చింది కదా, ఇట్లనే కొట్టాలి. అది ఒక్క చేప అయితే వేరేది కొట్టడానికి వస్తుంది. పెద్ద చేప అయితే బొచ్చ అయితే అట్లా డబల్ డబల్ కొట్టడానికి వస్తుంది. ఇప్పుడు ఇది చిన్న చేప కాబట్టి పెద్ద పెద్ద కొడుతున్నాం అన్నట్ట.
ఇట్లా ఒట్టుడుగు ఇట్లా ఒక కాలనే ముద్దుగా కొడుతున్నావు మాధవి నువ్వు ఫ్రీ వాటర్ వేసింది కదా ఆ ఫ్రీ వాటర్ వేసింది అని చెప్పేసి బిల్లులు కొట్టేటోళ్ళు అందరు జాబులు తీసేసారు నాలుగు నెలలు ఉత్తీర్ణ ఉన్నాక తర్వాత జాబులు పెట్టుకోకపోతే చేపలు అమ్ముకుంటున్నా డిగ్రీ చదివిన చేపలు అమ్ముకుంటున్నావు ఎట్లనత్త మీద అంత మంచిగానే ఉన్నదా ఆ మంచిగానే ఉన్నా కదా ఎండాకాలం తక్కువ పోతుంది వర్షాకాలం వానకాలం మీద ఎక్కువ పోతుంది పిల్లలు ఉన్నారా మరి నీకు అది ఇంతకు ముందు ఒకటి పెద్ద షాప్ ఉండే కదా మాధవి నీ తగ్గది కొట్టు సూత్తం ఎట్లా కొడతావా ఇప్పుడు షాప తోలు తోలు తీసి కొడతారంట కదా మాధవి అదేంది షాప తోలు తోలు తీసి కొడతారంట కదా అది స్కిన్ ఆట చూపి సురేష్ బోన్లెస్ తోలు తీసి కొట్టిన చేపలు అవి ఇప్పుడు బోన్లెస్ ముళ్ళు తీసినట్ట మాధవి ఇట్లా పొడుగు కొట్టనీకి రాదా ఇది డబల్ డబల్ రాదా మరి ఇది డబల్ డబల్ వస్తాయి కానీ ఇప్పుడు వీళ్ళు వీలది కదా ఈ చేప ఇది అమ్ముకునేటోళ్ళు అమ్ముకునే తీరే కొట్టాలి డబల్ డబల్ కొట్టినామంటే వాళ్ళు ఇక ఏ పనికి రాదు అయ్యో పాపము అట్లా ఇది ఇప్పుడు బయట అమ్ముకునేటోళ్ళ కోసం ఇది బయట అమ్ముకునేటోళ్ళు రోడ్ మీద అమ్ముకునేటోళ్ళ కోసం వాళ్ళు ఎన్ని తీసుకుంటారు మాధవి అందరి మీద 30 20 15 ఇక 10 ఎవరి ఇష్టం వాళ్ళది చలికాలంలో అయితే ఎక్కువ పోతాయి ఈ ఎండాకాలం అయితేనేమో తక్కువ పోతుంది మాధవి మంచిగా కొట్టిన పొయ్యేస్తా పొయ్యేస్తా నీ పిల్లలను అడిగినా అని చెప్పు ఎస్ఐ అమ్మను ఎస్ఐ కావాలని చెప్పు ఎస్ఐ కానిస్టేబుల్ రెండు రాసింది ఏమొస్తుంది వస్తుందని చెప్పు చంద్రబాబు చెప్పింది మంచిగా గట్టిగానే ఉంటారు పోరలు మన పోరలకు ఏమడదు పిల్లల బాందుకు వస్తే మొత్తము చేపల పొట్టుకు ఇట్లా తీస్తున్నారు ఎందుకంటే స్కిన్ లెస్ అంటారంట కదా అగో అవి చేస్తున్నారు తమ్ముడు ఎట్లా తీస్తారు తమ్మి ఒకటి తీసి చూపిస్తావా అంటే ఇది ఏమైనా తీయనికి ఏమైనా నేర్చుకోవాలనా మీ పేరు ఎంత మీ లడ్డు లడ్డు ఎన్నేళ్ళకేం చేస్తున్నావు లడ్డు ఇది మరి చిన్నప్పటి నుంచి ఏది ఇప్పుడు తోలేది ఇప్పుడు అట్లా తోలు తోలు వచ్చేస్తుంది అన్నట్ట వారిని మంచిగా ఉన్నది ఇది తోలు తీపించుకున్నాడు మంచిగా కానీ తమ్మి తోళ్ళనే మస్తు బలం ఉంటుంది చేపలు అంటారు కదా కాదు ఫంక్షన్ ఆర్డర్స్ కా ఎన్ని కిలోలు తీసుకుంటారు తమ్మి ఫంక్షన్ ఆర్డర్ అంటే వంద రెండు వందల కిలోలు తీసుకుంటారు అంటే ఇగో యువతల బాందుకు వస్తున్నా నేను యువతల బాందుకు వస్తే తమ్ముడు మొత్తం షాపర్ కటింగ్ చేస్తుంది పేరేంట తమ్మి సంతు నా పేరు సంతు ఎన్నేళ్ళ నుండి చేస్తున్నావు తమ్మిది 15 సంవత్సరాలు పదిహేను సంవత్సరాలు ఇప్పుడు ఎందుకు ఇవి తోలు తోలు తీసేస్తున్నారు ఇది దావత్ కి హోటల్ సప్లైయింగ్ కి అపోలో ఫిష్ అంటారు కదా ఇదే చేప ఇప్పుడు హోటల్ కా దావత్ కా ఇది రెండింటికి హోటల్ కి దావత్ కి మరి ఇప్పుడు మనకు చేప తోళ్ళనే చేప నూనె ఉంటది అది ఇది అంటారు కదా అంటే ఇప్పుడు పబ్లిక్ తోలుతో తినలేకపోతారు తోలుతో తినాలంటే ఇబ్బంది పడుతారు ముళ్ళుతో తినాలంటే ఇబ్బంది పడుతారు ఇదైతే నార్మల్ గా ఇప్పుడు మూడేళ్ల పసి మూడు వేల పిల్లలు మీద తినవచ్చు ఇంత ముళ్ళు ఉంటది మళ్ళీ మనకి ఇంట్లో ముళ్ళు ఉండదు అతమి ఇప్పుడు ఏం ముళ్ళు ఉండదు మొత్తం ఎట్లా తీసినావు నువ్వు ముళ్ళు ఎట్లా తీసినావు అవి కోసినావు దాని తోలు తీసినావు చూసినా అంతే ముళ్ళు ఇదే కదా ముళ్ళు ఏది ముళ్ళు ఇది మద్దలది ముళ్ళు అరే నువ్వు మామిడి పండుకు మధ్యలో పచ్చ తీసుకున్నావు పిక్క తీసేసినట్టు తీసేసినావు అయ్యో మస్తు పోతుంది కదా తమ్మి అట్లా అయితే పోతుంది నీకు 100 కిలోలు తీసుకుంటే 35 కిలోలు వస్తాయి చేతికి కాలి ఓ అమ్మనే ఇప్పుడు మరి అదంతా ఏం చేస్తారు చెత్తలు పడేస్తాము స్క్రాప్ అయిపోతుంది మొత్తం అయ్యో రామచంద్ర లేను ఎవరన్నా తీసుకుపోయి వండుకుంటారా మరి అది వండడానికి రాదు కదా అది చాలా పడేసి చూడాలి ఏముండదు మనకు అది మొత్తం ఇట్లా తోలు తోలు తీసేసి చేసేయాలి తమ్మి ఇది దందనే ఇది ఇదే లేకుంటే చేపలు గిట్ల అమ్ముతావా రెండు చేస్తాం మన సప్లైయింగ్ మొత్తము ఆర్డర్ల పోండి దావర్ల పోండి సప్లైయింగ్ చేస్తాం హోటల్ పోండి సప్లైయింగ్ ఉంటుంది డైలీ సప్లై ఉంటే మాది హోటల్ పోండి సప్లైయింగ్ చేస్తాడంట తమ్ముడు తమ్మి మంచిగానే ఉంటుందా మన బతుకు దేరుకు సరిపోతుందా ఇన్ని లక్షే పైసా నడుస్తుంది నడుస్తుంది దేవుని దేవాలి ఏదో నడుస్తుంది అంటే నడుస్తుంది సరిపోతుంది అంటే సగం పెట్టుకోవాల్సి వస్తుంది అంతే సగం పెట్టుకున్నాడే అంతే సరిపోతుంది అంటే ఇప్పుడు ఉన్న రేట్లకి ఏం సరిపోతుందమ్మా
ఒకప్పుడు ఈ చాప మనకి 70 రూపాయలు 60 రూపాయలకే దొరుకుతుంది ఇప్పుడు ఈ చాప 80 రూపాయలు అయ్యింది ఆ ట్రాన్స్పోర్ట్ ఖర్చు పెరిగింది అవు ఇవన్నీ పెరిగే వారికి చాలా ఇబ్బంది అవుతుంది ఆటల కాడ కూడా తమ్మి షేరింగ్ ఆటల మోదాలు నేను వచ్చినప్పుడు 10 రూపాయలు తీసుకుందరు ఇప్పుడు అయ్యే జర తక్కువ తీసుకురా నాయన అంటే 30 అంటే 30 ఎక్కతెక్క లేకుంటా లేదు అంటున్నాడు తమ్మి డీజిల్ ధర పెరిగిందని అట్లా అంటున్నారు నాడు ఉండి గవతల బాంది కోదాముండి